నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని బీజేవైఎం నేతలు ముట్టడించారు. గ్రూప్ 1:100 ప్రకారమే అభ్యర్థులను తీసుకోవాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలని డిమాండ్ చేశారు. ఇక ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదని బీజేవైఎం నేతలు మండిపడ్డారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటితో పాటు ఎంపీ అరవింద్ ఇంటిని ఎన్ఎస్యుఐ, ఎస్ఎఫ్ఐ విద్యార్థి నేతలు ముట్టడించారు. గ్రూప్ ఉద్యోగాలను పెంచాలనే డిమాండ్తో బీజేవైఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. గ్రూప్ 1:100 ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేయాలని బీజేవైఎం నేతలు డిమాండ్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లలో అదనంగా పోస్టులు పెంచాలని, 25,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సీ నిర్వహించాలని నినాదాలు చేశారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని వీరు డిమాండ్ చేశారు. బీజేవైఎం శ్రేణులు టీజీపీఎస్సీ కార్యాలయం లోపలికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో బీజేవైఎం కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అదే సమయంలో పోలీసులు వీరిని అరెస్టు చేశారు. చేతులు తులిపేసుకున్న ఈ ప్రభుత్వం వెంటనే 25,000 ఖాళీలని, ఏరియర్ వేకెన్సీస్ ఎవరైతే రిటైర్ అయినాయో ఆ వేకెన్సీస్ కలిపి 25,000 నోటిఫికేషన్లు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోతే టీఎస్పీఎస్సీని ముట్టడిస్తామని ఏదైతే భారతీయ జనతా యువ మోర్చా ఆల్రెడీ ప్రకటించిందో అదేవిధంగా ఈరోజు నిరసన తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించకపోతే రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్ కూడా ముట్టడిస్తామని సందర్భంగా తెలియజేస్తాం. గత ప్రభుత్వం చేసిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 25,000 మెగా టీఎస్సీ రిలీజ్ చేస్తా అని చెప్పారు. ఈ రోజు నాకు ఒక్కటి కూడా భర్తీ చేయలే. గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్ల భారీ ఎత్తున జాబులు పెంచి మేము చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క పని చేయలే. మరోవైపు జాతీయ స్థాయిలో నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఏఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. హైదరాబాద్ లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నివాసం వద్ద యువజన విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ యత్నించారు. నీట్ పరీక్షా పేపర్ లీకేజీ అవకతవకలపై ఎన్టీఏని రద్దు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళనకు దిగారు. నీట్ సమస్యపై మాట్లాడేందుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరగా ఇవ్వకపోవడంతో బర్కత్పురాలోని ఆయన ఇంటిని ముట్టడించేందుకు వెళ్లారు. విద్యార్థి సంఘాల నాయకులను అడ్డుకున్న పోలీసులు నల్లకొండ పోలీస్ స్టేషన్ కి తరలించారు. అదేవిధంగా నిజామాబాద్ లో ఎంపీ ధర్మపురి అరవింద్ నివాసం వద్ద కూడా ఉద్రిక్తత నెలకొంది. నీట్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యుఏతో పాటు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. ఎంపీ అరవింద్ ఇంట్లోకి ఆందోళనకారులు చొచ్చుకు వెళ్లే ప్రయత్నం చేయడంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఎన్ఎస్యుఏ, వామపక్ష విద్యార్థి సంఘాలు నీట్ కోసం బీజేపీ ఎంపీల ఇళ్లను ముట్టడిస్తుంటే గ్రూప్ పోస్టులు, టీచర్ ఉద్యోగాల కోసం బీజేవైఎం రోడ్డెక్కింది. దీంతో తెలంగాణలో హైటెన్షన్ వాతావరణం కొనసాగింది.